ఫ్రెండ్స్ కుక్కల్లో కంగల్ అని పేరుగల ఈ జాతి చాలా పురాతనమైన బ్రీడ్. దీన్ని మొదట్లో పెంపుడు జంతువులను తోడేళ్ల నుండి కాపాడుకోవడం కోసం ఉపయోగించేవాళ్ళు. ఒకవేళ ఏదైనా తోడేలు ఒంటరిగా దీన్ని దృష్టిలో పడితే ఇది ఆ తోడేలకు యమధర్మరాజుగా మారుతుంది. ఒకసారి ఈ క్లిప్ ని చూడండి. ఇందులో ఏదైతే జరుగుతుందో దాన్ని చాలా జాగ్రత్తగా చూసినప్పుడే మీకు అది అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఊరిలోని ఒక వీధిలో ఒక కుక్కను మూడు తోడేళ్లు చుట్టుముట్టాయి. ఒకవైపు తోడేళ్లు, వీటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ అక్కడ ఉన్నది మాత్రం ఒకే ఒక కుక్క. ఇప్పుడు వీటిలో ఏది గెలుస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా తోడేళ్లే కదా. కానీ అప్పుడే మరోవైపు నుంచి రెండు కుక్కలు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాయి. ఇక ఇప్పుడు ఇక్కడ మూడు కుక్కలు మరియు మూడు తోడేళ్ల మధ్య ఫైట్ జరుగుతుంది. తర్వాత ఈ తోడేళ్లు ఆ కుక్కలకు భయపడి అక్కడి నుంచి పారిపోవలసి వస్తుంది. ఇదే విధమైన ఫుటేజ్ ని ఇక్కడ చూడండి. ఇక్కడ వీళ్ళు ఈ కుక్కలను తీసుకువచ్చి వాటిని సెరోథెరపీ కోసం అడవిలో వదిలేశారు. కానీ అప్పుడే వాళ్ళకి కుక్కలు అరుస్తున్న సౌండ్స్ వినిపించింది. ఆ సౌండ్ ని ఫాలో చేస్తూ ఎప్పుడైతే వాళ్ళు అడవి లోపలికి వెళ్తారో అప్పుడు అక్కడ ఈ కుక్కలన్నీ కలిసి వాట్ హాక్ ని పట్టుకుని ఉండడం చూస్తారు. వీళ్ళు ఆ వాట్ హాక్ ని కాపాడడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు దాన్ని కాపాడే లోపే ఆ కుక్కలు దాన్ని చంపేశాయి. ఫ్రెండ్స్, ఈ కుక్కలకు సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోస్ ని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే మీలో ఎంత మందికి కుక్కలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ఫుటేజ్ ని కాస్త చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతోందా? ఈ వ్యక్తి తన పెంపుడు కుక్కలు మరియు పెంపుడు ముంగిసను తీసుకుని ఇక్కడికి కుందేళ్లను వెట్టడానికి వచ్చాడు. ఇక్కడ ఈ ముంగిస రంధ్రంలోకి దూరి కుందేళ్లు బయటకు వచ్చేలాగా చేస్తుంది. ఎప్పుడైతే అవి బయటకు వస్తాయో అప్పుడు ఈ కుక్కలు వాటిపైన దాడి చేస్తాయి. ఈ కుక్కలు ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. పరిగెడుతున్న టైంలో కుందేలు ఎంత దూరంలో ఉన్నప్పటికీ అవి వాటి స్పీడ్ తో వాటిని పట్టుకుంటాయి. కుక్కల యొక్క ఈ జాతిని గ్రేహౌండ్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి కుక్కలన్నిట్లో చాలా స్పీడ్ గా పరిగెత్తగల కుక్కలు. వీటిలో ఎంత స్టామినా ఉంటుందో దాన్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో ఒక కుందేలు దాని ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెడుతోంది. కుందేలు దాన్ని అది కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెడుతుంది. అంటే దాని వల్ల ఆ కుక్కలు అలసిపోయి దాన్ని వెంబడించకుండా ఉంటుందని అది అనుకుంది. కానీ ఈ కుక్క యొక్క స్టామినాని కూడా మెచ్చుకోవాల్సిందే. అది ఒక సెకండ్ కూడా ఆగకుండా కుందేలను పట్టుకునే వరకు అలాగే పరిగెడుతూ ఉంది. దీని నుంచి కుందేలు లాంటి చురుకైన జంతువే తప్పించుకోలేకపోయింది. అలాంటప్పుడు ఈ మానిటర్ లిజార్డ్ ఎలా తప్పించుకుంటుంది చెప్పండి. ఈ క్లిప్ లో ఏ విధంగా అయితే ఈ మానిటర్ లిజార్డ్ ఈ కుక్కల చేతిలో చిక్కి ఎలా చనిపోయిందో చూడండి. అలాగే ఈ ఇన్సిడెంట్ ని చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, ఐదు కుక్కలు కలిసి ఈ మానిటర్ లిజార్డ్ ని చంపడానికి దాన్ని వెంట పడ్డాయి. ఇక పాపం అది భయంతో పక్కనే ఉన్న కొలను నీటిలోకి వెళ్లిపోయింది. ఇక అయినా ఈ కుక్కలు దాన్ని వదలలేదు. చూడండి, నీటిలోకి వెళ్లిపోయి కూడా ఆ మానిటర్ లిజార్డ్ పైన ఈ కుక్కలు ఎలా దాడి చేస్తూ ఉందో. కుక్కలకు సంబంధించిన కొన్ని జాతులు ఎలా ఉన్నాయి అంటే వాటిని బ్యాన్ చేయడం కూడా జరిగింది. యూకే లో 1991 నుంచి పిట్బుల్ బ్రీడ్ డాగ్ ని పెంచడం పైన నిషేధం విధించారు. ఎందుకంటే 1981 నుంచి 1991 వరకు ఇంగ్లాండ్ లో ఈ కుక్కలు 15 మందిని గాయపరిచాయి. దాని తర్వాత నుంచి వీటిపైన బ్యాన్ విధించడం జరిగింది. మరియు చూస్తూ ఉండగానే వీటిని 12 దేశాల్లో బ్యాన్ చేశారు. అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ప్రపంచంలోని అన్ని కుక్కల్లో పిట్బుల్ యొక్క సంఖ్య కేవలం 6% మాత్రమే ఉంది. కానీ కుక్కల వల్ల జరిగే దాడులు మరియు మరణాల్లో వీటి భాగం 7% ఉంది. ఈ విషయం పిట్బుల్ డాగ్స్ మిగిలిన జాతులతో పోలిస్తే అత్యంత క్రూరమైనవి అని నిరూపిస్తోంది. మొదటగా ఈ బ్రీడ్ ని స్పోర్ట్స్ లో ఉపయోగించడంపై బ్యాన్ విధించారు. దీని తర్వాత దీన్ని ప్రజలు పెంచడం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా దీని అసలు రూపం అందరికీ తెలిసింది. ఇది ఎంత భయంకరంగా కనిపిస్తుందో చూడండి. ఒకవేళ మీరు దీని అటాక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్లిప్ ని చూడండి. ఇందులో మీరు ఒక పిట్బుల్ దాని ముందు కుక్కతో పోలిస్తే సైజ్ లో చిన్నగా ఉంది. అయినప్పటికీ ఇది ఆ కుక్కతో గొడవ పడుతోంది. ఇక్కడ ఈ ఫైటింగ్ లో మొదట పిట్బుల్ దాని ముందు ఉన్న కుక్క చేతిలో ఓడిపోతూ కనబడుతుంది. కానీ చూస్తూ ఉండగానే స్టోరీ మొత్తం మారిపోతుంది. ఇక ఈ పిట్బుల్ ఆ కుక్క చెవిని దాని పళ్ళతో చాలా గట్టిగా పట్టుకుంటుంది. అక్కడ ఉన్న వ్యక్తులు ఎంతగా లాగినప్పటికీ ఆ రెండింటిని సెపరేట్ చేయలేకపోతున్నారు. ఇదంతా పర్వాలేదు గాని ఈ క్లిప్ అయితే ఒళ్ళు గగురు పొడిచేలాగా చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ టీమ్ మెటల్ డిటెక్టర్ తో ఏదో వెతుకుతూ ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ కుక్కకి ఏదో స్మెల్ వచ్చింది. అప్పుడు అది ఎంత క్రూరంగా మారుతుంది అంటే ఇది దాని కాళ్ళతో పాటు తన నోటితో కూడా మట్టిని తొలగిస్తూ ఉంటుంది. ఇది అలా చేస్తూ ఉండడం చూసి వాళ్ళిద్దరూ ఆ కుక్కను వెనక్కి లాగి వాళ్లే ఆ మట్టిని తొలగిస్తారు. దానివల్ల వాళ్ళకి కూడా అసలు ఆ మట్టిలో ఏముందో తెలుస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు మట్టిని తవ్వడం స్టార్ట్ చేస్తారో
అప్పుడది అతని నుంచి తప్పించుకుని మళ్ళీ ఆ మట్టిని తవ్వడానికి ముందుకు వెళ్తుంది. చివరగా అది అక్కడ ఏదైతే వెతుకుతుందో అది దానికి దొరుకుతుంది. అది ఒక పాము. దాన్ని ఈ వ్యక్తి బయటకు తీయాలని చూస్తాడు. ఎప్పుడైతే ఇతను దాన్ని బయటకు తీసాడో దాని తర్వాత ఏం జరిగిందో అది మీరే చూడండి. బయటకు వస్తూనే ఈ పాము అతని పైన అటాక్ చేస్తుంది. అతను కొద్దిలో దాని నుంచి తప్పించుకున్నాడు. కానీ ఒకసారి అటాక్ చేసిన తర్వాత కూడా ఈ పాము ఆగదు. అలాగే అతని పైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ప్లేస్ లో ఈ వ్యక్తికి బదులుగా మీరే ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఒక రాట్వీలర్ ఈ గ్రౌండ్ లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పామును చూస్తుంది. అది ఒక పైథాన్. అయితే ఏంటి, ఈ రాట్వీలర్ అస్సలు ఆగలేదు, దానిపైన అటాక్ చేయడానికి చూస్తోంది. ఈ టైంలో ఒకసారి ఇది ఈ పామును పట్టుకుంటుంది కూడా. కానీ దాని ఓనర్ దాన్ని వెనక్కి లాగేస్తాడు. లేకపోయింటే వీటి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగేది. తోడేళ్లు అడవిలో ఎప్పుడు వేరే జంతువులను చంపుతూ ఉంటాయని మనం వింటూనే ఉంటాము. అయితే వీటితో ఫైట్ చేసి ఒక కుక్క గెలవగలుగుతుంది అంటే మీరు నమ్ముతారా? అయితే ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ క్లిప్ లో కొన్ని కుక్కలు కలిసి ఒక తోడేళ్లును గట్టిగా పట్టుకున్నాయి. ఇక దాన్ని మాటి మాటికి కొరుకుతూ ఉన్నాయి. చివరిగా ఇవన్నీ కలిసి దాన్ని చంపేస్తాయి కూడా. అచ్చం ఇలాంటి మరో సీన్ని కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ నాలుగు కుక్కలు కలిసి ఒక తోడేలును కొరుకుతున్నాయి. ఎంతవరకు అంటే చిరుత కూడా వీటి ముందు సేఫ్ గా ఉండలేకపోతుంది. చిరుత ఎలాంటి జంతువు ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా సార్లు ఇది కుక్కలను కూడా చంపింది. ఎప్పుడైతే ఈ కుక్కలు భయంతో దాని ముందు నిలబడలేకపోతాయో అప్పుడే ఆ చిరుత ఆ కుక్కలను చంపుతుంది. ఈ విషయంలో కొన్నిసార్లు దాని ధైర్యం దాన్ని కాపాడితే మరికొన్నిసార్లు దాని అదృష్టం దాన్ని కాపాడుతుంది. ఎలా అనేది ఈ క్లిప్ లో మీరే చూడండి. ఇక్కడ ఒక చిరుత కుక్కను నోటితో పట్టుకుని ఒక చెట్టు పైకి ఎక్కింది. అప్పుడు అక్కడికి వచ్చిన టూరిస్టులు గట్టిగా అరుస్తూ దాన్ని భయపెడతారు. దానివల్ల ఆ చిరుత కిందకు దిగుతుంది. దానితో పాటు ఆ కుక్క కూడా ఇంకా బ్రతికే ఉందన్న విషయం వాళ్ళకు తెలుస్తుంది. అది అవకాశం దొరుకుతూనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. మీరు ఈ కుక్క గురించి తెలుసుకోకుండా మిగిలిన కుక్కల గురించి తెలుసుకుంటే ఏం లాభం చెప్పండి. దీన్ని కుక్కలన్నిట్లో అత్యంత భయంకరమైన మరియు క్రూరమైన జాతి అని అంటారు. దీని పేరు డోగో అర్జెంటినో. తోడేలు కూడా ఈ జాతి కుక్క ముందు ఓడిపోవలసిందే. ఇది ఆవులు గేదెలను కూడా వదలదు. ఇది నార్మల్ విషయమే అనుకోండి. కానీ ప్యూమా లాంటి జంతువులతో కంపేర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ప్యూమా అంటే మౌంటైన్ లయన్. దీన్ని పర్వతాల పులి అని కూడా పిలుస్తారు. కానీ వీటిని ఈ కుక్కలు వాటి కాలి దుమ్ముతో సమానంగా భావిస్తాయి. ఈ విషయాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇందులో తన ఇంటి దగ్గరలోని కొండపైన ఎప్పుడైతే ఈ డోగో అర్జెంటినో జాతికి చెందిన కుక్క మౌంటైన్ లయన్ ని చూస్తుందో దాన్ని చూస్తూనే దానిపైన విరుచుకుపడుతుంది. ఇక దానిపైన అటాక్ చేసి దాన్ని లాక్కుంటూ కిందకు వచ్చేస్తుంది. ఒకసారి ఈ క్లిప్ ని కూడా చూడండి. ఈ కుక్క ఆడ సింహాన్ని ఎలా ఆట పట్టిస్తూ ఉందో మీరే చూడండి. సింహం అంటే ప్రతి జీవికి భయమే. కానీ ఈ కుక్కను చూస్తుంటే ఈ సింహాన్ని అసలు లెక్క చేయటం లేదు. అలాగే పక్కనే ఇంకో చిరుత కూడా వెళ్తూ ఉంటుంది. దాన్ని కూడా ఈ కుక్క అసలు పట్టించుకోదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రీసెంట్ గా ఫ్యాక్టరీలో యాపిల్ జ్యూస్ అండ్ రెడ్ బుల్ ని ఏ విధంగా తయారు చేస్తారు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఇంకా ఆ వీడియోని చూడని వాళ్ళు చూడండి. వీడియో మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.